हाई फ्रेंड्स, वेलकम टू जीटीओडी यूट्यूब चैनल। थैंक यू फॉर योर सपोर्ट एंड सब्सक्रिप्शन अंडी। इंका एवरना मैं चैनल ने फर्स्ट टाइम मीट चेसिंटे चैनल सब्सक्राइब चेसुकोंडी, अलगे पक्कन उन्न बेल सिंबल इच्चेंडी, सो दट अपकमिंग वीडियोस अन्नी मिस अवकुंडा चूडोच्चुंडी। सो ई रोजु मनम ई वीडियोलो यूक्लेन लैंड्री फ्रांचाइज गुरिंचि चेप्पुकुंदाम। फ्रेंड्स, चाला मंदी लैंड्री फ्रांचाइजेस గురించి చెప్పమని అడుగుతున్నారు। ఫ్రెండ్స్, లాండ్రీ బిజినెస్ ఎలా ఉంటుంది మనం స్టార్ట్ చేస్తే? సో మన లొకాలిటీలో ప్రస్తుతానికి లాండ్రీ ఫ్రాంచైజెస్ అనేవి ఎన్నో లేవు ఫ్రెండ్స్. పెద్ద పెద్ద సిటీ లైక్ బెంగళూరు, చెన్నై, కలకత్తా, హైదరాబాద్ ఇలాంటి సిటీస్లోనే, పెద్ద పెద్ద సిటీస్లోనే సక్సెస్ఫుల్గా ఈ ఫ్రాంచైజెస్ అనేవి రన్ అవుతున్నాయి. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ యూక్లిన్ ఫ్రాంచైజ్ గురించి చెప్పుకుందాం. సో యూక్లిన్ ఫ్రాంచైజ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఈ యూక్లిన్ ఫ్రాంచైజ్ అనేది ఏమేం సర్వీస్ అనేది అందిస్తుంది, దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి సర్వీస్ అనేవి మనం ప్రొవైడ్ చేయాలి కస్టమర్స్కి, ఎటువంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, కంపెనీని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, సో ఇటువంటి వ్యాపారం మనం కూడా సొంతంగా స్టార్ట్ చేయవచ్చా, ఇలాంటివన్నీ మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ యూక్లిన్ ఫ్రాంచైజ్ అనేది మనకి రకరకాల సర్వీసెస్ని అందిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆ సర్వీసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్ చూసుకుంటే మనం డ్రై క్లీనింగ్ అని, తర్వాత లాండ్రీ, షూ క్లీనింగ్, కర్టిన్ క్లీనింగ్, సోఫా క్లీనింగ్, బ్యాగ్ క్లీనింగ్, స్టీమ్ ఐరన్, స్టాచ్, ఇలాగా చాలా రకాల సర్వీసెస్ని ఈ ఫ్రాంచైజ్ అనేది మనకి అందిస్తుంది ఫ్రెండ్స్, ఈ యూక్లిన్ ఫ్రాంచైజ్ అనేది. సో ఈ యూక్లిన్ ఫ్రాంచైజీ కాకుండా ఇంకొన్ని ఫ్రాంచైజ్ గురించి మీకు చెప్తాను ఫ్రెండ్స్. అదేంటంటే చోట అది ఫ్యాబ్రిక్ స్పా అని, తర్వాత చోట ధోబీ అని, ధోబీ వాలా అని, ఇలా కొన్ని ఫ్రాంచైజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫేమస్ ఫ్రాంచైజెస్ ఈ సెక్టార్లో. సో ఆ ఫ్రాంచైజెస్ కూడా మనం తీసుకుని మనం మంచి లాభాలు అనేది పొందొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ లాండ్రీ ఫ్రాంచైజ్ సర్వీసెస్ అనేది మనకి ఏషియా కంట్రీస్లోని, యూరోప్ కంట్రీస్లోని, అలాగే యుఎస్ కంట్రీస్లో బాగా ఫేమస్ అయ్యింది ఫ్రెండ్స్. సో ఇటువంటి సెక్టార్ని మనకి ఇండియాలో కూడా ప్రవేశపెట్టాలని మనకి బొంబాయి గ్రాడ్యుయేట్ అయిన అనురూప్ సిన్హా గారు దీనికి స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ లాండ్రీ చైన్ ఫ్రెండ్స్ ఇండియాలో మనకి యూక్లిన్ ఫ్రాంచైజ్ అనేది. బొంబాయి గ్రాడ్యుయేట్ అయిన అనురూప్ సిన్హా గారు దీన్ని ఫౌండ్ చేశారు. ఇది మనకి 2016 నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఫ్రెండ్స్. దీనికి దగ్గర దగ్గరగా 175 ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ దాకా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ఇక ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మనం దీనికి ఒక 10 lakhs నుంచి 20 lakhs వరకు అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఇన్వెస్ట్మెంట్లో మనకి ఈ లాండ్రీకి, డ్రై క్లీనింగ్కి, అలాగే ఐరనింగ్కి, స్టాచ్కి దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా కమర్షియల్ ఎక్విప్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్, ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్నారో వాళ్ళకి. దీనికి ఫ్రాంచైజ్ ఫీజు వచ్చేసి మనకి 5 lakhs ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రాంచైజ్ ఫీజు. అలాగే మనం ఈ ఫ్రాంచైజ్ ఫీజు కాకుండా 7% అనేది రాయల్టీ కింద పే చేయాలి ఫ్రెండ్స్ కంపెనీకి. మనకు వచ్చిన టోటల్ సేల్స్లో 7% అనేది రాయల్టీ కింద పే చేయాలి. రాయల్టీ అంటే మనం ఆ కంపెనీ బ్రాండ్ నేమ్ వాడుకున్నందుకు మనం పే చేసే ఫీజునే రాయల్టీ ఫీజ్ అంటాం ఫ్రెండ్స్. ఇది 7% అనేది మనం కంపెనీకి పే చేయాల్సి ఉంటుంది. సో వీళ్ళు, వీళ్ళ బిజినెస్ అనేది ఇంకా నార్త్, సౌత్, ఈస్ట్, సౌత్, సెంట్రల్ అన్ని చోట్లకి ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్. ఎవ్రీ సిటీకి వీళ్ళ ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేయాలి, వీళ్ళ సేవలు అనేది అందించాలి అని చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ ఫ్రాంచైజ్ చూసుకుంటే మనకి, ఈ ఫ్రాంచైజ్ వాళ్ళు మనకు వచ్చే బెనిఫిట్స్ చూసుకుంటే ఎక్సలెంట్ రిటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ వచ్చేసి టెరిటోరియల్ రైట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ మనకి ఫ్రాంచైజ్ నుంచి. టెరిటోరియల్ రైట్స్ అంటే మనం తీసుకున్న ఏరియాలో ఇంకొకరికి ఫ్రాంచైజ్ అనేది ప్రొవైడ్ చేయరు ఫ్రెండ్స్. సో దీనికి ఎటువంటి స్కిల్స్ అనేవి అవసరం లేదు ఫ్రెండ్స్, ఎక్స్ట్రా స్కిల్స్ అనేవి అవసరం లేదు. జస్ట్ మనకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉండి మనకి మంచిగా మనం అన్ని బిజినెస్కి సంబంధించి అన్ని చూసుకోగలిగితే చాలు ఫ్రెండ్స్. దీనికి ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళు 70% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మనం తీసుకునే ఏరియా వచ్చేసి, ఏరియా చూసుకుంటే 350 square feet మినిమం ఉండాలి ఫ్రెండ్స్ మనం తీసుకునే ఏరియా. అలాగే మనం తీసుకునే ఏరియా అనేది కొంచెం కమర్షియల్ టైప్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తీసుకునే లాండ్రీ సర్వీసెస్ అనేవి కొంచెం హై డెన్స్ ఏరియాలో పెట్టినట్లయితే, అంటే ఎక్కువగా రద్దీ ఉన్న ప్రదేశాల్లో పెట్టినట్లయితే బాగా మనకి సేల్స్ అనేవి బాగా పెరుగుతాయి ఫ్రెండ్స్. మనకు వచ్చే కస్టమర్స్ కూడా బాగా ఇంక్రీజ్ అవుతారు. సో బాగా మనకి ఎంప్లాయీస్ ఉండే ఏరియాలో పెడితే మంచిగా మనకి బాగా సేల్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఎంప్లాయీస్ అయితే వాళ్ళకి క్లాత్స్ వాష్ చేసుకోవడం కానీ, ఐరన్ చేసుకోవడం కానీ, అలాగే కొన్ని కొన్ని క్లాత్స్ కేర్గా హ్యాండిల్ చేయడం కానీ, వాటికి క్లాత్కి డ్రై క్లీనింగ్ ప్రొవైడ్ చేయమంటారు ఫ్రెండ్స్. దాని మీద క్లియర్గా రాసి ఉంటుంది క్లాత్స్ కొన్నప్పుడు మనం డ్రై క్లీనింగ్ ఓన్లీని. సో అటువంటి క్లాత్స్ అనేవి వాళ్ళు అవేమీ చేయలేరు ఫ్రెండ్స్, ఎంప్లాయీస్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్. సో అటువంటి
అటువంటి ఏరియాలో మనం ఫ్రాంచైజ్ తీసుకున్నట్లయితే మనకి మంచిగా మనకి కస్టమర్స్ అనేది బాగా పెరుగుతారు ఫ్రెండ్స్. సో ఈ ఫ్రాంచైజీకి మనకి ఈ ఫ్రాంచైజెస్ అన్నిటికీ పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ అంటే మనకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు యూక్లీన్ యాప్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ద్వారా కానీ ఒక స్లాట్ బుక్ చేసుకుంటారు ఫ్రెండ్స్. ఒక టైం అనేది బుక్ చేసుకుంటారు. ఆ టైంలో మన డెలివరీ బాయ్ అనే డెలివరీ బాయ్ ఆ హోమ్కి వెళ్ళి అదే వాళ్ళ ఇంటికి వెళ్ళి క్లాత్స్ అనేవి తీసుకొచ్చి వాష్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ సర్వీస్ని పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ అంటారు. ఈ ఫ్రాంచైజీకి పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కూడా ఉంది. దీనికి వాళ్ళు పర్ క్లాత్ ఎంత అని ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ని బట్టి వాళ్ళు చేసిన సర్వీస్ని బట్టి ఆ క్లాత్కి వాళ్ళు ఇంత అమౌంట్ అని వాళ్ళ నుంచి పే తీసుకుంటారు ఫ్రెండ్స్, పే చేసుకుంటారు. సో ఈ ఫ్రాంచైజీకి అగ్రిమెంట్ చూసుకుంటే మనకి 5 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫ్టర్ 5 ఇయర్స్ మనం రెన్యువల్ చేయించుకోవాలి ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ అనేది. సో ఫ్రాంచైజీకి ట్రైనింగ్ చూసుకుంటే మనకి ట్రైనింగ్ అనేది మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఎక్విప్మెంట్ అనేది హై టెక్నాలజీతో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. స్పెషల్ సాఫ్ట్వేర్స్తో వర్కౌట్ అవుతాయి. అంటే ఎటువంటి క్లాత్కి ఎటువంటి కేరింగ్ అనేది తీసుకోవాలి, ఆ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఆ సాఫ్ట్వేర్స్ అనేవి ఎలా మేనేజ్ చేయాలి, మిషన్స్ని ఎలా ఆపరేట్ చేయాలి, కస్టమర్స్ని ఎలా సపోర్ట్, కస్టమర్స్కి ఎలాగా డీల్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు ఫ్రాంచైజీ వాళ్ళు మనకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్ స్టాఫ్కి. సో స్టాఫ్ చూసుకుంటే మనకి మినిమం 4 ఎంప్లాయీస్ అనేది కన్ఫర్మ్ కావాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 4 ఎంప్లాయీస్ మినిమం ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డ్రై క్లీనింగ్ చేయడానికి, వాషింగ్ చేయడానికి, లాండ్రీ చేయడానికి ఒక 4 ఎంప్లాయీస్ని ఖచ్చితంగా ఉంచుకోవాలి. సో వాళ్ళు కాకుండా నెక్స్ట్ పిక్ అండ్ డ్రాప్ సర్వీస్ కోసం డెలివరీ బాయ్స్ని ఒక 2 మెంబర్స్ని అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళు కాకుండా మనకి పిక్ అండ్ డ్రాప్ చేసుకోవడానికి ఒక వెహికల్ కూడా ప్రొవైడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ మీరు ఇన్వెస్ట్మెంట్ కిందకే వస్తాయి ఫ్రెండ్స్. సో మీరు తీసుకునే షాప్కి రెంట్ ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తాయి. సో మనం తీసుకునే షాప్ చూసుకుంటే ముందు ఫ్రంట్ కొంచెం అఫీషియల్గా రిసెప్షన్ కింద ఉండి మంచిగా ఉండి, బ్యాక్ సైడ్ మంచిగా వాటర్ ఫెసిలిటీ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాషింగ్కి వీటన్నిటికీ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫ్రంట్ క్లీన్గా ఉండి బ్యాక్ అనేది వాషింగ్ కానీ, డ్రై క్లీనింగ్ కానీ, ఐరనింగ్ కానీ, సో అవన్నీ ఉండేలా చూసుకుంటే మనకి మంచిగా తీసుకోండి ఫ్రెండ్స్. మీరు తీసుకునే షాప్ అనేది మినిమం 350 స్క్వేర్ ఫీట్ ఉండాలి షాప్ అనేది మనం తీసుకునే షాప్ వచ్చేసి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రాంచైజ్ అనేది ఎందుకంటే ఇంత ఫేమస్ అయిందంటే మనకి వీళ్ళు అందించే సర్వీస్ అనేవి అటువంటి ఫ్రెండ్స్. సోఫా క్లీనింగ్, షూ క్లీనింగ్, కర్టెన్ క్లీనింగ్, డ్రై క్లీనింగ్, వాషింగ్, ఐరన్, లాండ్రింగ్ ఇవన్నీ వీళ్ళు అందిస్తున్నారు ఫ్రెండ్స్. సో నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక ఫ్రాంచైజెస్ దోబీవాలా, చోటా దోబీ, ఫ్యాబ్రిక్ స్పా, వీళ్ళు కూడా సేమ్ సర్వీసెస్ ఫ్రెండ్స్. సేమ్గా ఉంటాయి, పిక్ అండ్ డ్రాప్ సర్వీసెస్ ఉంటాయి, ఏరియా అదే అవుతుంది. ఇన్వెస్ట్మెంట్లో కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్వెస్ట్మెంట్లో చోటా దోబీ అయితే కొంచెం తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుందని నేనైతే చూశాను ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా ఇంకా ఇన్వెస్ట్మెంట్ గురించి ఇంకా క్లియర్ డీటెయిల్స్ కావాలితే వాళ్ళ ఫ్రాంచైజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూసుకోండి ఫ్రెండ్స్, తెలుస్తుంది. అలాగే మనం కూడా బిజినెస్ అనేది సొంతంగా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను చెప్పిందంతా మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, రిటర్న్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, సో నేను చెప్పిందంతా మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసమే. మనం కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మంచి లాభాలు అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. మనం కూడా సొంతంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మనం సొంతంగా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి ఈ ఫ్రాంచైజ్ ఫీజ్ అని, ఈ రాయల్టీ అని, ఈ ఎటువంటి పే చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. అవి మనకి ఆ డబ్బులు మనకి మిగిలినట్లే. సో మన ఏరియాలో అటువంటి ఫ్రాంచైజెస్ ఏమీ లేకపోతే మనమే సొంతంగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో చూసారు ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మీకు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటే మీరు కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళని క్లియర్గా ఇన్వెస్ట్మెంట్ గురించి, ప్రాఫిట్స్ గురించి, వాళ్ళు ఇచ్చే టెక్నాలజీ గురించి ఇవన్నీ 2-3 టైమ్స్ డిస్కస్ చేసి కానీ బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. సో కంపెనీకి ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే వాళ్ళ మెయిన్ వెబ్సైట్కి వెళ్ళి కాంటాక్టర్స్ ఫామ్లో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి ఫిల్ చేస్తే ఫ్రాంచైజ్ వాళ్ళే కంపెనీ వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. సో ఆ విధంగా కాంటాక్ట్ అవ్వండి మీరు ఏ ఫ్రాంచైజీని కాంటాక్ట్ అవ్వాలన్నా. సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమైనా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ చేసినట్లయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో వన్స్ డిస్క్రిప్షన్ కూడా చెక్ చేయండి. అలాగే మీకు ఎటువంటి బిజినెస్ ఐడియాస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే నేను ఎటువంటి బిజినెస్ గురించి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకేమన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఇంకా అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో లైక్ చేసినట్టయితే నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మరెన్నో బిజినెస్ ఐడియాస్ కోసం మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.